మల్లారెడ్డి ఎపిసోడ్ టీఆర్ఎస్ నేతల్లో భయాందోళన పెంచుతుందా దీనికి తమపై దాడులు జరిగితే ఏం చేయాలోనని నేతలు టెన్షన్ పడుతున్నారట దీంతో దాడులపైన కారు పార్టీ నేతలు ఏం చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది సీఎం కేసీఆర్ తెలంగాణలో జరుగుతున్న ఆదాయపు పన్ను శాఖ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు దాడులను ఎదుర్కోవడానికి పార్టీ నేతలను సమాయత్తం చేయాలని భావించారు ఇందులో భాగంగా సమావేశం నిర్వహించి మరీ ఎదురు దాడులు చేయాలని అవసరమైతే కేసులు పెట్టాలని వారికి హితోపదేశం చేశారు దీంతో కేసీఆర్ తమ వెనుక ఉన్నారు ఆయన మాటే శిరోధార్యమని భావించిన నేతల్లో మల్లారెడ్డి ఎపిసోడ్ చూసిన తర్వాత టెన్షన్ మొదలైంది కేంద్ర దర్యాప్తు సంస్థలతో పెట్టుకుంటే ముందు ముందు మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోక తప్పదన్న అభిప్రాయం గులాబీ నేతల్లో వ్యక్తమవుతుంది కేటీఆర్ సైతం ఐటీ దాడులకు భయపడి దుబాయ్లో కీలక పత్రాలు దాచి వచ్చారంటూ ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో తాము ఐటీఈడీతో పెట్టుకోవడం ఎందుకని టీఆర్ఎస్ నేతలు గుసగుసలాడుతున్నారు ఇక మల్లారెడ్డి ఎపిసోడ్ను వదిలిపెట్టని ఐటీ అధికారులు భవిష్యత్తులో దాడులు చేస్తే మిగతా వారు కూడా మల్లారెడ్డి మాదిరిగా ప్రవర్తించకుండా ఉండడం కోసం మల్లారెడ్డి ఎపిసోడ్ను సీరియస్గానే తీసుకుంటున్నారు మల్లారెడ్డిపై పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేయడంతో పాటు తమపై మల్లారెడ్డి చేసిన ఫిర్యాదుపై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు ఇక ఐటీ అధికారులు తమ ల్యాప్టాప్ ను మల్లారెడ్డి అనుచరులు తస్కరించారని తమ ల్యాప్టాప్ తమకు తెచ్చి ఇవ్వాలని స్థానిక పోలీసులపై తీవ్ర ఒత్తిడి పెడుతున్నారు అంతేకాదు మరోవైపు మల్లారెడ్డి మెడికల్ కళాశాలలో వందల కోట్ల వసూలు జరిగాయని ఐటీ అధికారులు గుర్తించారు ఈ క్రమంలోనే వారు ఈడీకి లేఖ రాసి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ను రంగంలోకి దించాలని భావిస్తున్నట్లు సమాచారం దీంతో సీఎం కేసీఆర్ మాటలు విని మల్లారెడ్డి అనవసరంగా ఐటీ అధికారులతో పంచాయతీ పెట్టుకున్నారన్న చర్చ గులాబీ నేతలో జరుగుతోంది తమపై ఐటీ ఈడీ దాడులు జరిగినా ఎదురు తిరిగి ఇష్యూని కాంప్లికేట్ చేసుకునే బదులు సైలెంట్ గా అధికారులకు సహకరిస్తే పోతుందని అనుకుంటున్నారట ఇక ఇదే సమయంలో టిఆర్ఎస్ పార్టీలో పదకొండు మంది నేతలను కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు టార్గెట్ చేస్తారని వార్తలు వస్తున్నాయి బడా వ్యాపారాలు నిర్వహిస్తున్న టిఆర్ఎస్ అధినేత చెప్పిన మాటలు వినాలి కానీ అన్ని సందర్భాల్లోనూ వింటే దెబ్బతినేది మనమే అన్న ఆలోచనలో ఉన్నట్లు సమాచారం మొత్తానికి మల్లారెడ్డి తాజా ఎపిసోడ్ ను చాలా జాగ్రత్తగా గమనిస్తున్న గులాబీ నేతలు ఏం చేయాలి ఏం చేయకూడదు అన్న దానిపై మల్లారెడ్డి చేసిన ప్రయోగంతో ఒక అంచనాకు వస్తున్నారు అవసరమైతే కేసీఆర్ తో విభేదించాలని కూడా భావిస్తున్నారట కేంద్ర దర్యాప్తు సంస్థలు దాడి చేస్తే ఎదురుదాడి చేయండి అని కేసీఆర్ పిలుపునిచ్చారు కేసీఆర్ ఇచ్చిన ధైర్యంతో మల్లారెడ్డి అదే చేశారు కేంద్ర దర్యాప్తు సంస్థలు సోదాలు చేస్తే ఎలా చేస్తాయో రాజకీయ నేతలకు బాగా తెలుసు రాజకీయ ఒత్తిడితో సోదాలు చేసినా వారి పని వారు చేసుకెళతారు కానీ తప్పుడు లెక్కలు సాక్ష్యాలతో ఇరికిచ్చే ప్రయత్నం చేయరు కానీ మల్లారెడ్డి మాత్రం కేసీఆర్ చెప్పారని వారిపై ఆరోపణలు చేశారు కొట్టారన్నారు ఇక కేసులు కూడా పెట్టారు ఇప్పుడు ఆయన మరింతగా కూరుకుపోయారన్న వాదన వినిపిస్తోంది మల్లారెడ్డి లాగే తాము చేస్తే ఇరుకుపోతామని ఎక్కువ మంది టిఆర్ఎస్ నేతలు సైలెంట్ గా ఉంటున్నారు గంగుల కమలాకర్ ఇంటిపై ఈడీ దాడులు చేసినా ఆయన ఎక్కడా నోరు జారలేదు ఆయన ఇంటి తాళాలు పగల కొడితే తానే పగలుగుట్టామని చెప్పానని కవర్ చేసుకున్నారు ఈడీ అధికారులపై ఒక్క మాట కూడా మాట్లాడలేదు దర్యాప్తునకు సహకరిస్తామన్నారు ఇతరులు అంతే ఐటిఈడి అధికారులపై తిరుగుబడిన వారు లేరు తెలంగాణ రాష్ట్ర సమితి నేతల్లో టెన్షన్ పెరిగిపోతుంది కేసీఆర్ కేంద్రంపై ప్రకటించిన యుద్ధం కారణంగా మధ్యలో తాము టార్గెట్ అవుతున్నామన్న ఆందోళన అగ్రశ్రేణి నేతల్లో ప్రారంభమవుతుంది వీలైనంత వరకు బీజేపీపై విమర్శలు చేయకుండా తప్పించుకునే ప్రయత్నం చేసే నేతలు పెరిగిపోతున్నారు కానీ వారు దర్యాప్తు సంస్థల రాడర్ నుంచి తప్పించుకోలేని పరిస్థితి కనిపిస్తోంది గత వారం రోజులుగా టీఆర్ఎస్ నేతలు ఐటీఈడీ విచారణలతో ఉక్కిరి బిక్కిరవుతున్నారు ఇక తాజాగా మల్లారెడ్డి వ్యాపార వ్యవస్థపై ఐటీ చేసిన ఎటాక్ తో చాలా మందిలో ఆందోళన ప్రారంభమైంది నెక్స్ట్ తమ అనే భయం బయటపడకుండా టెన్షన్ పడుతున్నారు చికోటి ప్రవీణ్ క్యాస్ నో కేసు అంతా తలసని శ్రీనివాస్ యాదవ్ చుట్టూ తిరుగుతుంది ఆయన సోదరులను ప్రశ్నించారు కుమారుడికి నోటీసులు వచ్చాయన్న ప్రచారం జరిగింది ఇక తాజాగా మల్లారెడ్డి ఇంటిపై దాడులు చేశారు మల్లారెడ్డి వ్యాపార వ్యవస్థపై ఏకంగా యాభై బృందాలతో దాడులు చేశారు అధికారులు రేపు ఎవరిపై చేస్తారో అర్థం కాని పరిస్థితి ఉంది చాలా మంది ఐటిఈడి రాడర్లు ఉన్నారని జాగ్రత్తగా ఉండాలని సీఎం కేసీఆర్ కొంతకాలంగా చెబుతూ వస్తున్నారు ఎంత జాగ్రత్తగా ఉన్నా తుడిపేసుకోలేని వ్యవహారాలు ఉంటాయి ఒకదాని తర్వాత ఒకటి బయటకు వస్తూ ఉంటాయి దీంతో ఆయా నేతలకు టెన్షన్ మాత్రం తప్పడం లేదు ఇది స్టేజ్ అని టీఆర్ఎస్ ఆర్థిక మూల స్తంభాలుగా ఉన్న ప్రతి ఒక్కరిపై దాడులు జరుగుతాయని భావిస్తున్నారు గత ఎనిమిదేళ్లుగా అధికారంలో ఉన్న టిఆర్ఎస్ ముఖ్య నేతలు ఆర్థికంగా స్థిరపడ్డారు వారందరిపై ఐటీఈడీలు దృష్టి పెట్టడం ఖాయమని చెబుతున్నారు ఎంత పారదర్శకంగా వ్యవహారాలు నడిపినా ఏదో ఓ లొసుగు బయటపెడితే దొరికిపోతామని ఎక్కువ మంది ఆందోళన చెందుతున్నారు ఈ దాడులను ధైర్యంగా ఎదుర్కోండి అని కేసీఆర్ చెబుతున్నారు తిరగబడాలని కూడా సలహా ఇచ్చారు కానీ పార్టీ నేతలు మాత్రం ధైర్యం సన్నగిల్లే ప్రమాదం కనిపిస్తోంది అయితే కేంద్ర దర్యాప్తు సంస్థలను కట్టడి చేసే మార్గం తెలంగాణ సర్కార్ ముందు లేదని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు